లీకేజ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ మహబూబ్ నగర్ లో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మైబయ ఆరు లక్షలకు బేరం రెండు లక్షల అడ్వాన్స్ చెల్లింపు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది అరెస్ట్ అంటూ ఇందులో టిఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఒక్క అరెస్ట్ చేస్తే మొత్తం లెక్క బయటకు వస్తుంది ఆయన తప్పించి ఈ ఎంత బుడబుడ్డోలను బట్టినా అంగట్లో దొరుకుతు ఎందుకు బాధాపు తా కొంటారు లో పేపర్ లీక్ పేపర్ ను దొరుకుతున్న పేపర్ ను నువ్వు అరెస్ట్ చేసిరు పట్టబాటి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి కేసులు లింకులు బయటపడుతున్నాయి ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు పేపర్ కొనుగోలు చేసిన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన మైబయ్య అతని కొడుకు జనార్దన్ ను గురువారం అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ను హైదరాబాద్ కు తరలించి శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా నిందితులను చెంచాలు కూడా తేలుకు తరలించారని చెప్పి ఒక వార్త ఏఈ సివిల్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లోనే మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో పరీక్షలు టిఎస్పీఎస్ఏ ఏముండదు ఈ సిట్టు విచారణ అంత ఉద్ర ఉద్దర అరెస్టులు చేస్తుంది దాంతో ఈ సిట్టు గమ్మద్సినట్టు ఈ సిట్టుతో అయ్యేది కాదు రాష్ట్ర ప్రభుత్వం విచారణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులే దొంగతనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విచారణ చేస్తే రుడపిస్ బయటపడుతుంది ఏం రాదు ఇది కాబట్టి ఈ సిట్టుతో ఒరిగేదేం లేదు ఈయన కొత్తగా ఇప్పుడు దాన్ని మలిపేదేం లేదు జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆ రక్తం దాగినోడు అతను అరెస్ట్ చేస్తే లెక్క మొత్తం బయటకు వస్తుంది ఇంకా ఆయన అరెస్ట్ చేయకుండా ఎంతమంది ఏం చేసినా వేస్టే అది టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ మహబూబ్ నగర్ లో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మైబయ ఆరు లక్షలకు బేరం రెండు లక్షల అడ్వాన్స్ చెల్లింపు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది అరెస్ట్ అంటూ ఇందులో టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఒక్కరిని అరెస్ట్ చేస్తే మొత్తం లెక్క బయటకు వస్తుంది ఆయన తప్పించి ఇది ఎంత బుడబుడ్డోలను బట్టినా అంగట్లో దొరుకుతుంటే ఎందుకు కొనరా బాధాప్ తో కొంటారు టిఎస్పీఎస్సి లో పేపర్ లీక్ పేపర్ ను మార్కెట్లో దొరుకుతున్న పేపర్ ను కొన్న వాళ్ళనే అరెస్ట్ చేసిరు పట్టబాటీ దొంగతనంగా ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసి గద్దె తేడా టీఎస్పీఎస్ఈ పేపర్ల లీకేజీ కేసు లింకులు బయటపడుతున్నాయి ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు పేపర్ కొనుగోలు చేసిన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల జంగారెడ్డిపల్లికి చెందిన మైబయ్య అతని కొడుకు ను గురువారం అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ను హైదరాబాద్ కు తరలించి శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా నిందితులను చెంచల్ కూడా జైలుకు తరలించారని చెప్పి ఒక వార్త ఏఈ సివిల్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లోనే మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో పరీక్షలు టిఎస్పీఎస్ ఏముండదు ఈ సిట్టు విచారణ అంత ఉద్ర ఉద అరెస్టులు చేస్తుంది దాంతో ఈ సిట్టు గమ్మద్సినది ఈ సిట్టుతో అయ్యేది కాదు రాష్ట్ర ప్రభుత్వం విచారణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులే దొంగతనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు విచారణ చేస్తే రొట్టి బయటపడుతుంది ఏం రాదు కాబట్టి ఈ సిట్టుతోని ఒరిగేదేం లేదు ఈయన కొత్తగా వచ్చిప్పుడు దాన్ని మలిపేదేం లేదు జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల రక్తం దాగినోడు అతను అరెస్ట్ చేస్తే లెక్క మొత్తం బయటకు వస్తుంది ఇంకా ఆయన అరెస్ట్ చేయకుండా ఎంతమంది చేసినా వేస్తే అది